వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని, కొంతమంది కాపు నేతలే తనకు చెప్పారని కేఏ పాల్ అన్నారు. కానీ నేను ఇది నిజమని నమ్మట్లేదని, కొండలు పుట్టలు భూములు అమ్ముకున్న పార్టీలో, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసిన పార్టీలో చేరతారని అనుకోవట్లేదని అన్నారు. ఒకవేళ వైసీపీలో చేరితే చరిత్రహీనులుగా మిగలటం ఖాయమన్నారు. ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ జగన్ పార్టీలో చేరుతున్నారని కొంతమంది కాపు నాయకులు నాకు చెప్పారు, న్యూస్లో కూడా వస్తుందని. నేనైతే ఇది నిజమని నమ్మను. ఎందుకంటే వైసీపీ అవినీతి ఆకాశాన్ని అంటుకుందని అందరికీ తెలిసిపోయింది. కొండలు గుట్టలు పుట్టలు అన్నీ అమ్మేశారు. చివరికి సెక్రటరేట్ బిల్డింగ్ 200 దేశాల్లో ఎవడైనా, 29 రాష్ట్రాల్లో ఎవడైనా సెక్రటరేట్ బిల్డింగ్ని తాకట్టు పెట్టి 360 కోట్లు తెచ్చుకున్నారా? ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది, కుటుంబానికి 5 కోట్లు అప్పు. అలాంటి వైసీపీ పార్టీలో ముద్రగడ పద్మనాభం గారు చేరితే చరిత్రహీనులు అయిపోరా? చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంత్రి పదవిని మానవ హక్కుల కొరకు, బడుగు బలహీన వర్గాల హక్కుల కొరకు కాళ్ళతో తన్నేసి చరిత్రలో ఒక నాయకుడిగా నిలబడిపోయారు. ముద్రగడ పద్మనాభం గారు బాబు మోహన్ గారు మీకంటే పెద్దవారు, మిని మాజీ మంత్రి, 1451 సినిమాల్లో యాక్ట్ చేసిన వారు మీ ఇంటికి రాబోతున్నారు. ప్రజాశాంతి పార్టీలో ఆయన చేరారు, అనేక మంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు చేరుతున్నారు, ఇప్పుడే నాతో మాట్లాడారు. వారిని మీరు మా పార్టీ తరఫున ఆహ్వానించండి, మా అధికార ప్రతినిధి వాళ్ళందరూ వస్తారు. మీరు 50 కోట్లకో 100 కోట్లకో అమ్ముడు పోయారు, కాపుల్ని అమ్మేస్తున్నారు అని దుష్ప్రచారం జరుగుతుంది. అది నిజమైతే మీరు వైసీపీలో చేరుతారు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కనుక మీరు కాకినాడలో మీకు మీ కొడుక్కి వాళ్ళిచ్చినట్టే టికెట్లు ఇద్దాం, 10 సీట్లు మీ ద్వారా మినిమం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో గెలిపిద్దాం, అవసరమైతే మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిద్దాం, 27% ఉన్న కాపులు 90% ఉన్న బీసీఎస్సీ ఎస్టీలు ఏకమవుదాం, ఈ 2 కుటుంబ కుల పార్టీల నుంచి మీరు ముక్తి చెందాలని నా మెసేజ్. ఈ వీడియో ముద్రగడకు చేరినంత వరకు అందరూ స్ప్రెడ్ చేయండి.